హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు, పొత్తు మంత్రణాల్లో చివరి అంకం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని, కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించాలని ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికలకు సంబంధించి పక్కా ప్లాన్తో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ను ఓడించడానికి తన ఒక్కరి బలం సరిపోదనే విశ్వాసంతో అందరినీ పోగేయడానికి ప్రయత్నిస్తున్నారు. పొత్తుల పేరిట జరుగుతున్న ఈ ప్రహసనాన్ని చంద్రబాబు చివరి అంకంలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా దాదాపు పూర్తయినట్లే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ జట్టులో బీజేపీ కూడా చేరుతుందా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత తాజాగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఢిల్లీ వెళుతున్నారు. ఇతిమిద్దంగా ఇది ఆయన టూర్ ఎజెండా అని బయటికి రాలేదు కానీ బీజేపీ అధిష్టానం పెద్దలను కలవబోతున్నారు. వారికి ఏం కావాలో తెలుసుకోబోతున్నారు. తన పార్టీ సారథ్యంలోని కూటమిలోకి వస్తే వారికి తన ఆఫర్ ఏమిటో వివరించబోతున్నారు. మొత్తానికి కమలంతో కూడా పొత్తు ఉంటుందో లేదో ఈ టూర్ తర్వాత ఒక కొలిక్కి వస్తుంది. పొత్తులపై చంద్రబాబు బీజేపీ ఢిల్లీ పెద్దలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదురుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబును అమిత్ షా పిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రాత్రికి అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మెజారిటీ బీజేపీ ఏపీ నేతలు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే మంచిదని చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్న క్రమంలో పొత్తు కుదురుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బీజేపీ నుంచి పొత్తులో భాగంగా 6 నుంచి 8 ఎంపీ స్థానాలతో పాటుగా 12 నుంచి 15 ఎమ్మెల్యే స్థానాలు కోరుతూ జాబితా ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. 2014లో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు కేటాయించారు. అందులో బీజేపీ విశాఖ నర్సాపురం స్థానాలను గెలుచుకుంది. 4 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి బీజేపీ బలం పెరిగిందని భావిస్తున్న సమయంలో ఈ సీట్ల సంఖ్యను పెంచింది. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా గతంలో గెలిచిన ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా 12 స్థానాలు తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. వీటిపైన ఈ రోజు జరిగే చర్చల్లో చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ సీనియర్లు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది. పుత్రుల లెక్కల్లో జనసేనకు 25 నుంచి 27 స్థానాలు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి 12 నుంచి 15 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జనసేనకు 2, బీజేపీకి కనీసం 5 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 40 నుంచి 45 అసెంబ్లీ, 7 నుంచి 8 ఎంపీ స్థానాలు మిత్రపక్షాలకు వెళతాయి. దీంతో పార్టీలో సీట్లు ఆశిస్తున్న 50 మంది పైన ఈ నిర్ణయాల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వస్తున్న చివరి నిమిషంలో పొత్తులు పార్టీల కేడర్ మధ్య సర్దుబాట్లపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. అటు జగన్ సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ చంద్రబాబు పొత్తుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.